హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. సో చాలా మంది గ్రూప్ డి రిజల్ట్ ఎప్పుడని అడుగుతున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే మనకు ఆర్ఆర్బి సైట్ ద్వారా రావడం జరిగింది. ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనేటువంటిది ఉండడం జరిగింది, సికింద్రాబాద్ సంబంధించినటువంటిది. ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక నోటీస్ స్క్రోల్ అవుతుంది, మీరు గమనించవచ్చు. నోటీస్ టు ద క్యాండిడేట్ హూ అపియర్డ్ సిబిటి ఫర్ సెన్షన్ లెవెల్ 1 2019 అని ఉంది కదా, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో నోటీస్ టు ద క్యాండిడేట్ హూ అపియర్డ్ లెవెల్ 1 ఎగ్జామినేషన్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్ లో కూడా చూడొచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళు దీన్ని జారీ చేసినట్లు. అండ్ అదే విధంగా ఇది వచ్చినటువంటి డేట్ గమనించినట్లయితే ఈ రోజు అంటే డిసెంబర్ 7 2022 రోజు వచ్చినటువంటి నోటీస్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటిది అంటే లెవెల్ 1 ఉద్యోగాలు అంటే గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటిది అని కూడా క్లియర్ గా పేర్కొన్నారు. ఇక్కడ చేసినటువంటి ఫస్ట్ పాయింట్ మనం చదివినట్లయితే ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్ ఫర్ లెవెల్ 1 పోస్ట్ నోటిఫైడ్ అగెన్స్ట్ 2019 నోటిఫికేషన్ కండక్టెడ్ ఫ్రమ్ ఆగస్ట్ 17 అంటే మనకు ఆగస్ట్ 17 నుంచి అండ్ అక్టోబర్ 11 తారీఖు వరకు ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో ఇన్ వేరియస్ ఫేజెస్ బై ఆర్ఆర్బీస్ విల్ బి డిక్లేర్డ్ షార్ట్లీ. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్, లెవెల్ 1 సంబంధించినటువంటి రిజల్ట్ షార్ట్లీ అంటే తొందరలోనే మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్స్పెక్టింగ్ టు బి క్వాలిఫైడ్ ఇన్ సిబిటి ఆర్ అడ్వైజర్ టు బి రెడీ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విచ్ విల్ బి కండక్టెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ దిస్ జనవరి 2023 2022. ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫై అవుతామని నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి అయితే ప్రిపేర్ అవ్వండి అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే మనకు జనవరి 1 వీక్ ఆర్ జనవరి 2 వీక్ లో మనకు దీనికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఉంటాయని కూడా వాళ్ళు క్లియర్ గా పేర్కొనడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మీకు ముందే చెప్పాను రిజల్ట్ అనేటువంటి తొందరలోనే వస్తాయి, మేబీ 1 2 వీక్స్ లో వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కాకపోతే కొద్ది లేట్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈవెంట్స్ మాత్రం క్లియర్ గా చెప్పారు, జనవరి 1 వీక్ ఆర్ 2 వీక్స్ లో మనకి ఈవెంట్స్ అయితే ఉంటాయని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ తొందరలోనే రిజల్ట్ కూడా వస్తాయని కూడా వాళ్ళు క్లియర్ గా పేర్కొన్నారు ఇక్కడ ఆల్రెడీ నోటీస్ లో. అండ్ ఈవెంట్స్ మీ అందరికి తెలిసిందే, మేల్ క్యాండిడేట్స్ అయితే 2 ఈవెంట్స్ ఉంటాయి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా 2 ఈవెంట్స్ ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ కి మనం చూసినట్లయితే 35 కేజీల బరువుని 100 మీటర్ల డిస్టెన్స్ తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ కూడా మనం ఒకసారి 35 కేజీలు ఎత్తుకున్న తర్వాత ఎక్కడ కూడా దించొద్దు, 100 మీటర్స్ మనం నడవాల్సి ఉంటుంది. దానికి మనకు 2 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇంకోటి ఏముంటుందంటే 100 మీటర్స్ రన్నింగ్ ఉండడం జరుగుతుంది. ఇది 4 నిమిషాల 15 సెకండ్లలో కంప్లీట్ చేసుకోవాలి, ఇది పురుషుల అభ్యర్థులకి. ఫీమేల్స్ అయితే 20 కేజీ బరువు ఉంటుంది, 100 మీటర్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, 20 కేజీ బరువును 2 నిమిషాలు ఎక్కడ కూడా దించొద్దు వెయిట్ని. అండ్ నెక్స్ట్ 100 మీటర్స్ రన్ని 5 మినిట్స్ 40 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ఈవెంట్స్ ఉండవు అని కూడా క్లియర్ గా మనకు చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి, కేవలము ఆర్ఆర్బీస్ అండ్ ఆర్ఆర్సి అఫీషియల్ సైట్ లోనే అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి సైట్ లేదా రైల్వే రిక్రూట్మెంట్ సెల్, ఇంతకుముందు మనం చెప్పాం కదా రైల్వే రిక్రూట్మెంట్ సెల్, వీటిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ నేను నమ్మండి అని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి సో ఫేక్ నోటిఫికేషన్లని మనకు వచ్చినటువంటి సోషల్ మీడియాని నమ్మకండి, ఒరిజినల్ ఉన్న వాటిని నమ్మండి అని అయితే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్నటువంటి న్యూస్ అయితే ఇది, మనకు ఈవెంట్స్ అయితే కంక్లూజన్ ఇచ్చినట్లయితే జనవరిలో ఈవెంట్స్ ఉంటాయి, తొందరలోనే రిజల్ట్ కూడా వస్తాయి కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అయ్యండి. కట్ ఆఫ్స్ గురించి మనం ఇప్పుడు ఏం చెప్పలేము కాబట్టి కొద్దిసేపు అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, మేబీ 1 or 2 వీక్స్ మనకు రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఇది వీడియోలో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి రిజల్ట్ వచ్చిన వెంటనే. అండ్ అదే విధంగా ఏదైనా అఫీషియల్ న్యూస్ ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా నేను అందజేస్తాను, ఫేక్ న్యూస్ ఇది ఫేక్ ఇది కాదని కాకుండా ఏదైనా ఉంటే మన గ్రూప్లలో మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ పైన క్లిక్ చేయడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.